Subscribe to Film Tree. సీరియల్ ఆఫర్స్ ఓకే, మూవీ ఆఫర్స్ అండి? మూవీ ఆఫర్స్ కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి, కానీ మూవీస్ అయినా సీరియల్స్ అయినా నేను ఇప్పుడు మీరు సీరియల్స్ అంటే డేస్ డేస్ చేయాలి, యా మూవీస్ అయితే అలా కాదు కదా, కానీ అంత సాటిస్ఫాక్టరీ రోల్ ఏం రాలేదండి మూవీస్ లో. సీరియల్స్ ఎక్కువ అలాంటి సాటిస్ఫాక్టరీ రోల్స్ గురించి చెప్తారు, కానీ మళ్ళీ అది అక్కడికి వెళ్ళాక వేరే వెళ్ళలేను నేను. అండ్ ఆ ప్యాటర్న్ 10 to 15 days వర్క్ చేయడం, ఐ కెనాట్ డూ దాట్. మూవీస్ వెబ్ సిరీస్ ఐ డోంట్ మైండ్ డూయింగ్, కానీ అలాంటి సాటిస్ఫాక్టరీ రోల్ ఇప్పటి వరకు నాకు ఏం ఆఫర్ రాలేదు మానేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. సహనం అంటారు చూసారా, అది కోల్పోయిన సిచ్యువేషన్ ఏంటి మీకు? నాకు మెయిన్లీ టోటలీ పేషెన్స్ నేను ఎప్పుడు లూజ్ చేస్తానంటే, ఎప్పుడైతే చెప్పిన టైం వాళ్ళు కమిట్ అయిన టైంకి వదలకపోతేనే నాకు మెంటల్ వచ్చేస్తుంది. బికాజ్ నేను మీకు చెప్పాను క్లియర్గా, నేను నా ఫ్యామిలీ అనేది నాకు నంబర్ వన్ వర్క్ తర్వాత. సో ఆ ఫ్యామిలీకే టైం ఇవ్వలేనప్పుడు నాకు నేనే టైం, నా వర్కౌట్ ఉంది, నా జిమ్ ఉంది ఆఫ్టర్ షూటింగ్, అది చేయలేనప్పుడు నాకు మెంటల్ వచ్చేసేది. ఏ లెవెల్కి అంటే నాకు బీపీ ఎప్పుడు ప్రాబ్లం లేదు, నాకు హై బీపీ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపిస్తే ఏమైంది ఇంత హై బీపీ ఎందుకు అంటే, ఏం చేస్తారు మీ లైఫ్ స్టైల్ ఏంటి ఏం తింటారు చెప్పాను, డైలీ జిమ్ 1 hour, డైలీ ఇది ఇది హెల్దీ ఫుడ్ ఇలా ఇలా తింటాను, వర్క్లో ప్రాబ్లం లేదు, ఫ్యామిలీ ప్రాబ్లం లేదు, మరి బీపీ ఏంటి అంటే ఏం టెన్షన్ ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, నేను సెట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈరోజు ఈవినింగ్ నాకు వీళ్ళ టైంకి వదులుతారా లేదా అనే టెన్షన్ ఉంటుంది ఫుల్ డే. ఓకే, దానివల్ల నాకు బీపీ ప్రాబ్లం వచ్చేసింది. సో దాట్ వాజ్ లైక్ ది అల్టిమేట్, టైంకి వదులుతారా లేదా, నాకు జిమ్ ఈరోజు మిస్ అయిపోతుందా అని టెన్షన్ నాకు పొద్దున్న నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఫుల్ డే అదే ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి, దెన్ యునో అలా అలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఇలాంటివి బిల్డప్ అయ్యాయి, ఇంకా చాలు, ఏదో ఒకటి చేయాలి, వేరే చేయాలి వేరే చేయాలి, బట్ ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయి చిన్నప్పటి నుంచి ఇది చేస్తున్నాను, ఇప్పుడు మధ్యలో ఏం చేయాలో నాకు తెలియలేదు. కానీ దిస్ ఇస్ సంథింగ్ లైక్ యూట్యూబ్, కెమెరా ముందు ఉండడం నాకు ఇష్టం, ఇక్కడ కూడా కెమెరా ముందు ఉంటాను, కానీ డిఫరెన్స్ ఏంటంటే నా టైమింగ్, నా ఇష్టం, నేను ఎప్పుడు షూట్ చేయాలనుకుంటే, నేనేం చెప్పాలనుకుంటే అది చెప్పగలుగుతున్నాను. ఎవ్రీథింగ్ మీ ఓన్ ఉంటుంది, యా ఓన్ క్రియేటర్, సో దిస్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ దాట్, లైక్ యునో ఈవెన్ బెటర్ ఐ వుడ్ సే, ఎందుకంటే ఇక్కడ మనం ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మార్నింగ్ లేచి నైట్ 12-1 వరకు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కసారి అలా చేసినా కూడా అది మన కోసమే, నాట్ ఫర్ సమ్వన్ ఎల్స్ అనిపిస్తుంది. 2019 లో కదండి మ్యారేజ్, ఫస్ట్ ప్రపోజ్ చేయటం కూడా ఏదో యునిక్ గా చేశారు అని చెప్పేసి అన్నారు, చెప్పు నువ్వే స్టోరీ ఎందుకు చేశావు. యాక్చువల్గా నేను మళ్ళీ నేను అక్కడ నాకు కొరియోగ్రాఫర్ కాబట్టి నా వేలో చేశాను, ఓకే నాది నా బేస్ డాన్సే కాబట్టి. తను ఒకరోజు డిన్నర్కి వెళ్ళి వచ్చింది మ్యారేజ్ కి జస్ట్ ఒక 4-5 days బిఫోర్ అనుకుంటా, వెళ్ళి వచ్చింది అంటే నీతోనే వెళ్ళాను నేను, గుర్తుందా? మా వెడ్డింగ్ లో వెన్యూ కి ఫుడ్ టేస్టింగ్ కోసం వెళ్ళి మళ్ళీ ఇంట్లో నన్ను డ్రాప్ చేశారు, ఆయన వెళ్ళిపోయారు అనుకుని కింద నా సిస్టర్ కలిసింది, తనతో ఆల్రెడీ ప్లానింగ్ ఉంది, ఆయనకి బయట కూర్చోబెట్టింది, మేము మాట్లాడుతున్నాం. మీరు ప్లాన్ చేసింది మీకన్నా తనకే ఎక్కువ, ఎందుకంటే మాకు ఎప్పుడు ప్రపోజల్ జరగలేదు అని చెప్పాను కదా, సో ఆయన అందుకే ఆ ప్రపోజల్ ప్లాన్ చేశారు, దట్ అందరి ముందు మీ ఇంట్లో వాళ్ళందరి ముందు నేను నిన్ను ప్రపోజ్ చేస్తాను. ఓకే, మ్యారేజ్ సెట్ అయింది, మ్యారేజ్ కి బిఫోర్ ఒక ప్రపోజల్ అంటూ మనకి ఉండాలి కదా అని చెప్పి అది మొత్తం ప్లాన్ చేశారు. ఓకే, యా నా గ్రూప్ ఒక 10-15 మెంబర్స్ నా గ్రూప్ ని తీసుకెళ్లాను, ఓ మంచి ఒక పంజాబీ స్టైల్ డోల్ ఫుల్ డాన్స్ చేస్తూ వెళ్ళి తన లాన్ లో కూర్చుంది, షాక్ అయిపోయింది, షాక్ అయిపోయింది, నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంత ఒక బ్యాండ్ పట్టుకుని ఇలా వచ్చారు లోపలికి డాన్స్ చేసుకుంటూ. అండ్ ఫస్ట్లీ నేను ఆయన డాన్స్ చూసి ఆయన మీద ఫ్లాట్ అయ్యాను, ఓకే నేను ఇప్పుడు డాన్స్ చేయమంటే చేయరు, అసలు ఒక స్టెప్ వేయి చూస్తానంటే చేయరు. సో ఆ రోజు నేను లైక్ నా కోసం అంత డాన్స్ చేసుకుంటూ
వచ్చారని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది. దాట్ వాజ్ ద బెస్ట్ ప్రపోజల్ ఎవర్. ఈ ఈ 2-3 ఇయర్స్ లో బాగా గొడవ జరిగింది ఇప్పుడు మీ ఇద్దరికి? చాలా చాలా జరుగుతాయి కానీ పెద్దది పెద్దది అంటే యాక్చువల్ గా మాకు అంత పెద్దవి ఏం అవ్వవు అండి. బికాస్ అట్లీస్ట్ ఒక హాఫ్ డే కూడా మాట్లాడుకుంటాం. హాఫ్ డే కూడా కాదు, జస్ట్ 10 మినిట్స్ లో అయిపోతుంది. 10 మినిట్స్ లో అయిపోతుంది. పెద్ద గొడవ అయినా కూడా మోస్ట్లీ ఇప్పుడు మేము కలిసి వర్క్ చేస్తాం కాబట్టి వర్క్ డిస్అగ్రీమెంట్స్ ఎక్కువ ఉంటాయి మాకు. నేను అలా చేస్తానంటాను, నేను ఇలానే చేస్తాను అంటాను, అక్కడే గొడవ పడతాం. అది 10 మినిట్స్ వరకు మాక్సిమం గొడవ పడతాం. ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఫస్ట్? ఇంకా ఎవరు కాంప్రమైజ్ అవ్వరు, మాట్లాడుతూ స్టార్ట్ చేసేస్తాం, మర్చిపోతాం అసలు గొడవ అయినట్టు. మళ్ళీ వెళ్ళి అంటే నేను ఏదైనా అడిగేస్తాను, ఆయన రిప్లై ఇచ్చేస్తారు, తర్వాత ఆయన కొంచెం స్ట్రిక్ట్ గా రిప్లై ఇస్తే అప్పుడు నాకు గుర్తొస్తుంది, అబ్బాయి ఇప్పుడే కదా గొడవ చేశాను. కొంచెం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే వెంటనే మళ్ళీ నార్మల్ గా మాట్లాడలేము. తను వచ్చి వెంటనే ఆ పిక్చర్స్ పంపించావా అంట, నేను ఆ పంపిస్తాను అని, కాదు మనం ఇలా కాదు కదా, పంపిస్తాను. తను అప్పుడప్పుడు కొంచెం మర్చిపోతుంది ఫ్లోలో, ఆ పిక్చర్స్ పంపించచ్చు కదా అంటది. ఇంత ఇంత ముందు గొడవ పడి ఉంటాం, మర్చిపోతాం, మళ్ళీ పిక్చర్స్ పంపించావా అంటుంది మళ్ళీ వచ్చి. ఎందుకంటే మా ఇద్దరికి ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఈగోస్ లేవు, వీ డోంట్ హోల్డ్ ఆన్ టు ఎనీథింగ్, అసలు అలవాటే లేదు. దట్ అది గుర్తు పెట్టుకోవాలి, నాకు ఇలా చెప్పావా, నేను ఇలా చేస్తాను, అలా అలా లేదు అసలు. అండ్ చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ కలిసి పెరిగాం కాబట్టి ఈ రిలేషన్షిప్ లో ఉన్న మేజర్ గొడవలన్నీ అప్పుడే అయిపోయాయి. ఇప్పుడు పెద్ద గొడవ పడడానికి కలిసిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం, లైఫ్ విచ్ వీ హాడ్ నెవర్ ఇమాజిన్డ్. కానీ అది మాకు ఇచ్చారు గాడ్ ఇలా. సో ఇంకా ఏముంది అంటే నథింగ్ బిగ్ ఇన్ లైఫ్. అండ్ ఎప్పుడైతే ఇద్దరికి లైక్ యునో సేమ్ వేవ్ లెన్త్, సేమ్ థాట్ మీద ఉంటారో అంత పెద్ద పెద్ద డిఫరెన్సెస్ కూడా రావు. అంటే మేజర్ పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఉంటే అప్పుడు అంత మేజర్ గొడవలు వస్తాయి కదా. మేమిద్దరం మోస్ట్లీ సేమ్ పేజ్ మీదనే ఉంటాం ప్రతి ఒక్క విషయంలో. సో అంత పెద్ద, అండ్ యూజువల్లీ హస్బెండ్ వైఫ్ కి చాలా గొడవలు అవుతాయి. దాట్ యునో ఒకరేమో ఫుల్ సోషల్ ఉంటారు, ఫ్రెండ్స్ అది ఇది, ఇంకొకరికి ఇంట్లో ఉండడం ఇష్టం అంటే అలాంటి కేసెస్ లో చాలా అవుతాయి. మా ఇద్దరికి ఓన్లీ ఇంట్లో ఉండడమే ఇష్టం. మా ఇద్దరికి ఒకరు కంపెనీ ఒకరు చాలు, సరిపోతుంది. ఏం ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ ఎవ్వరు అవసరం లేదు. నేను ఆయన మీకు ఎక్కువ సర్కిల్ మెయింటైన్ చేయకపోవడానికి అందుకే నాకు మీరు మోస్ట్లీ ఏ ఫిల్మీ పార్టీస్ లో ఎవరు నన్ను పిలవరు అంటే నేను చాలా తక్కువ వెళ్తానండి. అండ్ ఐఎమ్ అంటే సారీ, చాలా మంది ఇన్వైట్ చేస్తారు కానీ నేను అంటే వాళ్ళు చూస్తే వాళ్ళు బాధపడతారు కానీ ఓకే, నాకు ఐఎమ్ జస్ట్ అ హోమ్ పర్సన్, నాకు ఇంట్లో ఉండడమే ఇష్టం. నాకు చాలా ఇష్టం ఇంట్లో ఉండడం, ఆయన నేను మా టోస్టీ మా డాగ్ ఇంకా ముగ్గురం ఉంటే నాకు లైఫ్ లో ఇంకేం అవసరం లేదు, హ్యాపీగా ఉంటుంది. వెళ్తే మా ఫ్యామిలీని కలుస్తాము, ఆయన సిస్టర్ ని కలుస్తాము. ఫ్యామిలీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు మీ అండ్ టు హిమ్ ఆల్సో. ట్రిప్స్ వెళ్తుంటారా? చాలా ట్రావెల్ చేస్తాం. సో మాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. అది అది కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, అంతా కామన్ ఉంది కాబట్టి మేజర్ ఏం జరగదు అనమాట. వర్క్ డిఫరెన్సెస్ ఎక్కువ వస్తాయి మాకు. ఓకే, బికాజ్ ఆయన కొంచెం క్యాజువల్ గా తీసుకో అని అంటారు, నేను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి, నేను అదే దాంట్లో ఉంటాను, విచ్ ఇస్ నాట్ రైట్. అది కూడా నేను లెట్ గో చేయడం నేర్చుకుంటున్నాను.